పిపి జాలనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. సో ఫస్ట్ మీకు కేఏ పాల్ అభిమానుల నుంచి కానీ ఆయన కార్యకర్తల నుంచి కానీ ఆయన నుంచి కానీ ఎలాంటి థ్రెటనింగ్ కాల్స్ కానీ ఏమన్నా వచ్చాయా? 100% ఈ ఆనందాన్ని మీరిచ్చిందే, అర్థమైందా? మీ బ్లెస్సింగ్స్ వల్లనే ఈరోజు ఇలా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి, నా బ్లెస్సింగ్స్ మీరు తీసుకోవాలి, అంతే. మొన్న ఎలక్షన్స్కి ముందు కూడా చెప్పారు, తమ్ముడు పవన్ కళ్యాణ్ నువ్వు ఇటు వచ్చేసాయి మన పార్టీకి, లేదంటే నీకు ఒక సీట్ కూడా మిగలదు అని. అసలు మీరు చెప్పినట్టు ఎలా జరిగిందండి? ఏం మాట్లాడుతున్నారు రమ్య గారు? ఆర్జీవీని చాలా దగ్గరగా చూశారు మీరు. ఎస్ సార్. యాజ్ ఎ పర్సన్గా ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్? వెరీ జెంటిల్మ్యాన్. అందరికీ ఒకే విధంగా రెస్పెక్ట్ ఇస్తాడు, ప్రతి ఒక్కరికి. ప్లస్ మనిషితో మనిషిలాగా ఉంటాడు. నేను మేవులన్నిటికీ వస్తాను, నెక్స్ట్ వీక్ ఒంగోల్ రాయలసీమ గుంటూరుకి వస్తాను, మీరందరు రావాలి, మనమంతా కలవాలి, అప్పుడే రాజ్యాధికారం మనకు వస్తుంది. పాలిటిక్స్లో కేఏ పాల్ క్యారెక్టర్ అంటేనే కామెడీ ఒక కమీడియన్లా ఇప్పుడు అయిపోయింది. అలాంటి క్యారెక్టర్ని మీరు చెయ్యాలి? అసలు ప్రతి ఒక్కరండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు పేరు పెట్టి, అంటే నేను అనుకున్న క్యారెక్టర్ పేరు పెట్టి, ఏమండే బాగున్నారండి సారు, బా సూపర్ అండి, బా అద్దరు కొట్టేశారు అన్న, బాగా చేసినావు అన్న. జబర్దస్త్ వల్ల బ్రేక్ వచ్చింది అంటారా సినిమాల్లో, సినిమాకి మీకు? జబర్దస్త్ వల్ల బ్రేక్ వచ్చింది అనేది కాకుండా, జబర్దస్త్ వల్ల చాలామందికి తెలిసిపోయానండి. అండి తర్వాత ఇప్పుడు ఈ మూవీ ద్వారా ఇంకా అందరికి ఎక్కువ. నేను వాస్తవాలు చెప్తున్నా, మీరు దాన్ని ఇంకోలా తీసుకుంటున్నారు. మే ముందు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఐ నో వాట్ ఐ యామ్.